రాజ్యంకు సాయత్నం చేసుకుంటూ కూడా నిజమైన విజయాన్ని ఒక అనుగ్రహింపు చేశారు మొత్తాన్ని. ఈ రోజున అలాంటి విజయంతో అనుసరించి ఉత్సహిస్తున్నాము ప్రభు, ఆనందించి ఆరాధన చేస్తున్నాం. ఇదిగో మార్పును అంగీకరించండి. మరి కొంతసేపు నీ వాక్యాన్ని అనుగ్రహింపు చేసి మా ఆత్మ శక్తిని, స్వస్థతను, బలాన్ని నిండుగా ఇవ్వాలని కోరుకుంటూ మీ ఆస్తిని ఉపయోగిస్తుండగా వీడిని బలపరిచి అన్నోటిని మాట పెట్టి ఈ సంఘానికి ఏ మాట అవసరం ఆ మాట స్వస్థంగా తేడాగా తెలియచేయాలని కోరుకుంటూ మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తుతించుతున్నాను మా తండ్రి. ఆమేన్. రమణ గారు ప్రభు నామానికి స్తోత్రం. ఈనాటి ఈ ఆరాధన కార్యక్రమానికి ఆన్లైన్లో జాయిన్ అయిన మన సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు నామాన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నా. అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతున్నారా? బైబిల్ని బాగా చదువుతూ ఉన్నారా? బైబిల్ని ధ్యానిస్తున్నారా? దేవుడిలో ఆనందిస్తున్నారా? లేదా టీవీ కార్యక్రమాల్లో ఆనందిస్తున్నారా? లోకం పరిస్థితి భయంకరంగా ఉంది, కానీ విని ఎరుగని రీతిలో అనేక మంది మన ముందుండి వెళ్ళిపోతున్నారు. అనేక ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆక్సిజన్ దొరక్క కొంతమంది, హాస్పిటల్లో బెడ్స్ దొరక్క మరికొంతమంది, సకాలంలో మందులు అందక కొంతమంది, ఊపిరి ఆడక కొంతమంది, వేల వేల సంఖ్యలో సవాలు గుట్టలుగా మారిపోతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసి మనం భయపడన అవసరం లేదు, కానీ ఇవన్నీ చూసి మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు, కానీ ఇది బైబిల్ గ్రంథంలో నెరవేర్పు రోజులు దగ్గరికి వచ్చినాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉందో అదే జరుగుతూ ఉంది. అందువలన మేమేం ఆశ్చర్యపోవసరం లేదు. అంత్య దినాలలో దేవుడి రాకడకు ముందు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో ముందే వ్రాయబడి ఉంది. అంత్య దినాలలో సాతాను తనకి రోజులు దగ్గర పడినాయని విజృంభిస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలుగా మనం దేవుడి రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగి మన రక్షణను మనం కాపాడుకుంటూ మనం ఇతరుల కొరకు ప్రార్థన చెయ్య బద్దులమై ఉన్నాం. మన దేశం రక్షించబడాలి, మన దేశం స్వస్థపరచబడాలి అంటే మన ప్రార్థనల యొక్క అవసరత ఎంతో ఉంది. అయితే ప్రియ సంగమ, నేను ఈరోజు మీరు ఏమీ భయపడవలసిన పని లేదు. సాతాను భయాన్ని కలుగు చేస్తుంది, కానీ దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఈరోజు కొరకు నిర్గమకాండం 14:13 నేను చదువుతున్నాను. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను, మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. ఇక్కడ నిర్గమకాండంలో ఇదంతా మనకు తెలిసిన సంగతే. యేసు ప్రభు ఇశ్రాయేలు యొక్క మొరలను ఆలకించి మోషేని నాయకుడిగా నిలిపి వాళ్ళని ఐగుప్తు నుంచి కానానికి నడిపిస్తున్న దారిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళకి ముందు ఎర్ర సముద్రం కనిపిస్తుంది. వెనక్కి చూస్తే ఈ ఫరో తన సైన్యంతో వెంటాడుతూ వస్తున్నాడు. ముందు చూస్తే
ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం. వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? వీళ్ళకి మామూలుగా ఈ సనుగుడు అలవాటే కదా, మోషే మీద సనుగుడు ప్రారంభించారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడకుడి, మీ ముందు ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఉన్నా, వెనకాల ఫరో సైన్యం వంటి సమస్యలున్నా, మీరు భయపడన అవసరం లేదు. ఎందుకంటే మన ముందు నడుచువాడు మన దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. కాబట్టి మన ముందు నడిచిన వాడు ఎవడో మనకు తెలిస్తే మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడేమంటున్నాడంటే, మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. చాలా విషయాల్లో మనం క్రైస్తవులుగా కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, మీరు కంగారు పడిపోవద్దు, మీరు ముందున్న ఎర్ర సముద్రాన్ని చూడొద్దు, వెనకాల ఉన్న ఫరో సైన్యాన్ని చూడొద్దు, పైన ఉన్న నా వైపే చూడండి. కొండల తట్టున నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం కలుగు అని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఒక దావీదు మహారాజు అయి ఉండి అతడు ఏం చెప్తున్నాడంటే, నాకు సహాయం గుర్రాల వలన కలుగుద్ది, లేదా రథాల వలన కలుగుద్ది అని చెప్పడం లేదు, కానీ యెహోవా వలనే నాకు సహాయం కలుగు. కాబట్టి మనం ఊరక ఉండాలి. ఇక మీదట మీరు చూస్తున్నటువంటి ఈ కరోనాని ఇక ఎన్నడూ చూడరు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాతో మనతో అందరితో మాట్లాడుతున్నాడు. మీరు భయపడకండి, మీరు ఓరక నిలిచి ఉండి చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కరోనాని ఇక ఎన్నడూ చూడరు. ఆమేన్. కాబట్టి మనం ఆయనలో కానీ మన వర్ధిలతో ఉంటే, అంతటి యెహోవా మోషేతో నీకు నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుడి. కాబట్టి ఓ క్రైస్తవ సంఘమా, మీరు దేవునిలో సాగిపోండి. మనం దేవునిలో సాగిపోవాలి. మనం ఈ పరిస్థితుల వైపు చూడకూడదు. మనకొన్ని రోగాల వైపు కానీ, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల వైపు కానీ మనం చూడకూడదు. కానీ మనం కొనసాగిస్తున్న యేసు క్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. మీరు అపోస్తుల కార్యం 4:19 చూసినట్లయితే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? కాబట్టి ఈ దినాల్లో మనం ఎవరి మాట వింటున్నాం? అపోస్తుల కార్యంలో ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడొద్దు. సాతాన్ ఏముంటుందంటే, మీరు భయపడండి. కానీ మనం దేవుడి మాటని వినాలి. చాలా మంది సాతాను మాటని వింటూ ఉంటారు. ఒక అతను గట భయం వేస్తుందట, అష్టమాటికి భయం, ఆ మంచం కింద ఎవరో పడుకున్నారని భయం, మాట్లాడితే మంచం కిందకి దూరి చూస్తూ ఉంటాడట. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆయన భయం పోలేదట. సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో చెప్పాడట, ఈయన భయం పోయిందట. సరే ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, ఆ మంచం 4 కోళ్ళు తీసేయండి అని చెప్పాడు. ఆ మంచం 4 కోళ్ళు తీసేస్తే ఇంక మంచం కింద చూడడానికి ఏముండదు కదా. సో ఇతను మంచం కింద ఏమీ లేదు అనుకున్నాడు. అలాగే ఏంటంటే, చాలా మందికి లేమో కరోనా నాకు వచ్చేస్తుందేమో, చిన్న దగ్గు వచ్చిందంటే అమ్మో కరోనా నాకు వచ్చేస్తుందేమో, ఓ జ్వరం వచ్చిందంటే అమ్మో ఇది కరోనా లక్షణమేమో, చిన్న నీరసం వచ్చిందంటే అమ్మో కరోనా. అంటే ఎంతకాలం, ఇన్ని సంవత్సరాలు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి నేటికి మనం సజీవ లెక్కలో ఉంచిన యేసు ప్రభు వైపు మనం విశ్వాసం ఉంచి మానేసి ప్రతిదానికి మనం భయపడిపోతూ ఉంటే మన జీవితంలో మనం జయాన్ని సాధించలేము. కాబట్టి మన ధైర్యం తెచ్చుకోవాలి, మనం భయపడకూడదు. బైబిల్ గ్రంథంలో 366 సార్లు మీరు భయపడకుడి భయపడకుడి భయపడకూడని దేవుడు రాయించాడు.
దేవుడు ఏమంటున్నాడంటే మీరు భయపడకండి, మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. మీ కుడి పక్క 1,000 మంది కూలినా, ఎడం పక్క 10,000 మంది కూలినా ఏ అపాయం మీ వద్దకు రాదు. మీ ముందు నడిచేవాడు మీ దేవుడైన యెహోవాయే. అయితే విచిత్రం ఏంటంటే ఈ దేవుడు మాటలనే చాలా మంది ఏంటంటే ఈ దేవుడు మాటల కంటే డాక్టర్ మాట ఎక్కువ వింటారు. అంటే డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వద్దని నేను చెప్పడం లేదు, కానీ డాక్టర్ గారు అండి తినొద్దు అన్నారండి, డాక్టర్ గారు ఇలా నడుమన్నారండి. నిజంగా డాక్టర్ గారు చెప్పిన మాట మీద ఉన్నటువంటి విధేయత, ఆ యొక్క శ్రద్ధ దేవుడి మాట మీద కానీ ఉన్నట్లయితే ఈ పాటికి క్రైస్తవులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. అనవసరంగా సనుక్కోకూడదు. ఏంటి కష్టాలు, ఏంటి ఈ కరోనా, ఏంటి ఈ సెకండ్ వేవ్, ఏంటి ఇంకా థర్డ్ వేవ్ అంటున్నారు, ఏంటి ఏంటి బ్లాక్ ఫంగస్, ఏంటి ఈ వైట్ ఫంగస్, ఏంటి ఈ వద్దు, మనకి మనకు అనవసరం, మనకు సంబంధం లేదు. మనం మౌనంగా ఉండి యెహోవా చేసే కార్యాలని ఓరక నిలిచి ఉండి చూడాలి. మీకు గతంలో ఒకసారి చెప్పాను, ఒక లేడీ తన ప్రసవ దినాలు సమీపమైనా లేడీ ఒక వాగు దగ్గరికి వచ్చింది నీళ్లు తాగడానికి. అయితే ఎదురుగుంటా ఒక పులి గాంట్రించుకుంటూ ఈ లేడీ వైపుకి వచ్చేస్తాం, అల్లిపోయింది అట ఈ లేడీ. సరే వెనక్కి పారిపోదామని వెనక్కి తిరిగితే వేటకాడు బాణం పచ్చుకొని దాన్ని గురి పెట్టి ఉన్నాడట. ముందు చూస్తే పెద్ద పులి గాండ్రిస్తుంది, వెనక చూస్తే వేటకాడు తరువుకు వస్తుందట. దానికి ఏం చెయ్యాలో తెలియలేదట. ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుందట అంతే. మరి కళ్ళు మూసుకొని దేవుడికి మొరపెట్టిందేమో తెలియదు, కానీ ఒక పిడుగు పడిందట. ఆ పిడుగుకి ఈ ఇల్లేందంటే ఈ వేటగాడు అదిరి పడ్డాడట. అదిరి పడితే ఆ బాణం గురి తప్పి ఆ పులికి తగిలి ఆ పులి చనిపోయిందట. అప్పుడు ఈ లేడీ 2 పిల్లలకి ప్రసవం దయచేసి ఇచ్చిందట. అటు పులి ఏం చేయలేకపోయింది, ఇటు వేటగాడు ఏం చేయలేకపోయాడు, చక్కటి 2 పిల్లలకి ప్రసవం ఇచ్చిందట. అదే రీతిగా మన జీవితాలలో మనం దేని విషయంలో మనం భయపడవసరం లేదు. బైబిల్ గ్రంథం వాగ్దానాల పుట్ట. దేవుడు బైబిల్లో వాగ్దానాలు ఎన్నో చేశాడు. మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే నీ వాక్యమే కదా నాకు ఆపదలో నెమ్మది కలిగించేది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో మనకు ఆదరణ కలిగించేది, మనకి ధైర్యం పుట్టించేది ఆయన వాక్యమే. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని ఆయన 11వ వచనం చదివినట్లయితే, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుతారు, నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మనం ఆయనను ఆశ్రయించే వారిగా ఉండాలి. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనం డాక్టర్ని ఆశ్రయిస్తున్నామా, లేకపోతే అన్యుల్ని ఆశ్రయిస్తున్నామా, లేకపోతే ఈ ఖాళీ సమయాల్లో సెల్ ఫోన్ ఆశ్రయిస్తున్నామా, లేకపోతే టీవీని ఆశ్రయిస్తున్నాం? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదారు. క్రైస్తవ జీవితాలలో సంతోషం లేదు అంటే కారణం వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించకపోవడమే అని వాక్యం చెప్తుంది. ఏమండి మాకు సంతోషంగా ఉండడం లేదండి అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సంతోషం కలగాలి అంటే మనం యేసు ప్రభుని ఆశ్రయించాలి. యేసు ప్రభుని ఆశ్రయిస్తే, దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకసారి ఆరాధ్యమూర్తి గారు చెప్పారు, నేను ఇంట్లో గెంతులేస్తుంటాను, దేవా నువ్వు నన్ను రక్షించావు అని. ఆ రక్షణానందాన్ని నేను తట్టుకోలేక నేను ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటానని చెప్పి. అటువంటి సంతోషం మనం పొందాలి అంటే, అయ్యో దేవుడు మనల్ని రక్షించాడు, పాపం నుంచి మనల్ని విడిపించాడు,
ఏ తెగులైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ చిక్కైనా మనల్ని ఏమీ చేయలేదు అని మనం నమ్మాలి. మన దేవుడు లోకంలో ఉన్న వారి అందరికంటే గొప్పవాడు. మన దేవుడి యొక్క శక్తి కానీ మనం అర్థం చేసుకుంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు శక్తిమంతుడు. ఆ విషయం మనకి ప్రతిరోజు అనేక మంది దైవ సేవకులు చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే ఆ చెప్పినంతసేపు వింటున్నారు, తర్వాత మరలా భయపడిపోతున్నారు. దాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. మన ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. దేవుడు మన పట్ల ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అదే రీతిగా కీర్తన 27:3 చదివినట్లయితే, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నాతో యుద్ధం చేయడానికి ఒక దండు దిగినా సరే నా హృదయం భయపడదు. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివాసం చేయగోరుచున్నాను. నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో అటువంటి ఆశ మనకు ఉందా? దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా? దేవుడి సన్నిధిలో మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాం? దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనే ఆశ మనకున్నదా? రాజాదిరాజు అయిన దావీదు మహారాజే అంటున్నాడు, నా జీవితకాలం అంతా, నా లైఫ్ లాంగ్ నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఒక ఎప్పుడైతే మనం దేవుడి మందిరంలో మన కాలాన్ని గడుపుతున్నామో, ఎప్పుడైతే దేవుడి యొక్క సాన్నిధ్యంలో మన సమయాన్ని గడుపుతున్నామో, ఎప్పుడైతే దేవుడికి అతి సమీపంగా మనం జీవిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ప్రతి క్షణం దేవుడి స్పర్శను మనం అనుభవిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే మనం దేవుని హత్తుకొని జీవిస్తున్నామో, ఎప్పుడైతే మన బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే మన సమయాన్ని దేవుడి కొరకు ఖర్చు పెడుతూ ఉన్నామో, అప్పుడు మనకి శ్రమ కలిగితే ఆపత్కాలాలలో ఆయన మనల్ని తన మందిరంలో, తన పర్ణశాలలో దాచును. మనకు సమస్య వచ్చినప్పుడు ఆయన పర్ణశాలలో, తన గుడారపు మాటను ఆయన మనం దాస్తాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడునట్టు. చింతనలో ఆ కోడి పిల్లలు నేను ప్రాక్టికల్ గా చూసేవాడిని. నాకు చాలా ఇష్టం కోడి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆ కోడి వెనకాల తిరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న పురుగులై తింటూ ఆ కోడి వెనకాల తిరుగుతూ ఉంటాయి. ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక గ్రద్ద పైనుంచి దడేల మంది కిందకు వచ్చేసరికి మొత్తం పిల్లలన్నీ కూడా, దగ్గర 12-13 పిల్లలు ఆ రెక్కల్లో ఎలా దూరుకొనియో తెలదు. ఆ రెక్కలో దూరిపోతే ఆ తల్లి కోడి ఇలాగ గ్రద్ద మీద రాగానే గ్రద్ద పారిపోయి. కాబట్టి ఏంటంటే, కోడి తన పిల్లలని రెక్కల నీడన కాపాడినట్లు దేవుడు మనల్ని కాపాడుతాను అన్నప్పుడు మనకి భయం దేనికి? కొంతమంది భక్తులు జీవిత చరిత్రను చూసినట్లయితే, దానియేలు 3:16 మనకు తెలుసు, షద్రక్ మేషక్ అభ్యగోల్ని వాళ్ళని అగ్ని ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు కాబట్టి వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తానని చెప్పినప్పుడు వాళ్ళ రాజుతో చెప్పిన మాటలో, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. వాళ్ళ రాజుని సింగులర్ వచనంతో రెస్పెక్టెడ్ లేదు. నెబుకద్నెజరు అంటే ఎంత ధైర్యం, ఎంత కలేజా ఉండాలి వాళ్ళకి. ఇందును గూర్చి నీకేం ప్రత్యుత్తరం చెప్పాలని మాకు చింత లేదంటున్నారు. ఎవరైతే దేవుడితో సన్నిహిత్యంగా జీవిస్తారో వాళ్ళకి ఎటువంటి చింత, ఎటువంటి భయం ఉండదు. ఎప్పుడు భయం అంటే, మన దేవుడు ఎవరో మనకు తెలియపోతే భయం, మన దేవుడి యొక్క శక్తి మనకు తెలియపోతే భయం, దేవుడితో మనకి సహవాసం లేకపోతే భయం, మనకి సరైన ప్రార్థనా జీవితం లేకపోతే మనకు భయం, మనలో యథార్థత లేకపోతే మనకు భయం, మనలో దేవుడు ఆశించిన జీవితం లేకపోతే మనకు భయం. కానీ మనం ఈ దినాన దేవుడి దగ్గర మరలా మనల్ని సమర్పించుకున్నట్లయితే దేవుడు మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. మీరు అదే రీతిగా సమూయేలు గ్రంథం 17:17 చూస్తే,
ఆ దావీదు మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేస్తాయి. ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసులో కృంగ నిమిత్తం లేదు. ఆ గొల్యాతు 6 అడుగులు 3 ఎత్తున్నాడు, చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేశాడు, యుద్ధ ప్రావీణ్యుడు. మీరు మేము యుద్ధం చేయడం అనవసరం, మీలో ఒకటి రండి, నేను వస్తాను, నా మీద ఎవరు నెగ్గితే వాళ్ళు జయం పొందినట్లని సవాలు చేస్తూ ఉంటే, ఈ సౌలు సైనికులు భయపడి పారిపోతుంటే ఈ బాలుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, ఏ మీరు ఈ ఫిలిస్తీన్ బట్టి మీరు కృంగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి దేవుడితో ఒక అనుభవం ఉంది గతంలో. ఆయన ఏమంటున్నాడంటే, రాజా నేను ఇంతకుముందు నేను గొర్రెలు కాస్తూ ఉన్నాను, గొర్రెలు కాస్తూ ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చింది, వచ్చి నా గొర్రెను ఎత్తుకోబోయింది, నేను ఆ ఎలుగుబంటిని చీల్చేసాను. ఇంకోసారి ఇంకో సింహం వచ్చింది, ఆ సింహం గొర్రె పిల్లని తీసుకోబోతుంటే నేను ఆ సింహాన్ని చీల్చేసాను. ఎలుగుబంటి బలం నుండి, సింహం బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను రక్షిస్తాడు. అంటే గతంలో మనకు ఒక అనుభవం ఆయనతో కానున్నట్లయితే, ఆయన గతం దేవుడితో నడిచిన వాడు దావీదు. దావీదు నా హృదయానుసారం దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి దావీదుకి ధైర్యం ఏంటంటే, దావీదు గతంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ నేను సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను, అయితే నాకు ఆ రెండింటిని చంపిన దానితో పోలిస్తే గొల్యాత్ ఎంత, 5 రాళ్ళు తీశాడు, 5 రాళ్ళు కూడా ఉపయోగించలేదు, ఒక్క రాయితోనే, మిగిలిన 4 ఉన్నాయి స్పేర్, ఒక్క రాయితోనే చంపేశాడు. ఎందుకంటే దేవుడితో కానీ మనకు అనుభవం ఉంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం, ఎందుకు భయపడవలసి వస్తుంది? క్రైస్తవ సమాజం ఎందుకు భయపడవలసి వస్తుంది? ఒక క్రైస్తవుడు ఎందుకు భయపడవలసి వస్తుంది? లోకంలో విపత్తులు జరుగుతాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. కాబట్టి మనం ఎందుకు భయపడుతున్నాం? అదే రీతిగా కీర్తనలు 9:1 ఏమిటంటే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను, యెహోవా నీ అద్భుత కార్యములను నేను వివరించదను. మనం మన పూర్ణ హృదయంతో యెహోవాని స్తుతించాలి, మన అద్భుత కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు నేను వివరించదను. మా చింతనాల్లో, మాది నేటివ్ ప్లేస్ పెద్దాపురం, మా అన్ని 2 స్ట్రీట్లంతా మా ఫ్యామిలీ మెంబర్సే. మా ఇంటికి, మా ఇంటి పక్కనే మేనత్తిళ్ళు, ఇంకో పక్కన ఇంకో మేనత్తిళ్ళు, ఇంకో పక్కన మా నాన్నగారి పిన్ని ఇల్లు, వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేవారు ప్రతిరోజు రాత్రి. వీళ్ళు మాట్లాడుకుండే మాట్లాడేటంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు మాట్లాడుకుండేవారు. ఏ రోజు కూడా వాళ్ళు లోకాభిరామాన్యం కానీ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ మేము ఎప్పుడూ వినలేదు. ఎప్పుడు వాళ్ళు కలుసుకున్నా, ఎప్పుడైతే ప్రతిరోజు కలుసుకుండేవారు, దేవుడు వారి పట్ల ఏం చేశాడు, దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడాడు, దేవుడు వాళ్ళకి ఏ దర్శనం చూపించాడు, ఇవే విషయాలు మాట్లాడుకుండేవారు. కాబట్టి మనం అద్భుత కార్యాలు, దేవుడు మన పట్ల గతంలో ఎందుకు, ఈ కరోనా ఏదో చేసేస్తానని భయపడ్డా, దేవుడు గతంలో మనకి ఏం మేలు చేశాడు, దేవుడు మనల్ని ఇంతవరకు ఏ రీతిగా కాపాడాడు, అసలు మనం సాక్ష్యం చెప్తున్నామా, అసలు బయట మాట దేవుడు ఎరుగు, మనం సంఘంలో సాక్ష్యం చెప్తున్నామా, దేవుడు చేసిన కార్యాలని మనం ఇతరులకి చెప్పి ఆయన నామాన్ని మహింపరచాలి. ఈ మధ్య కాలంలో మన సంఘ సభ్యులు రామన్రావు గారు హాస్పిటల్లో జాయిన్ అయిన సంగతి మీకు అందరికీ తెలుసు, క్రిటికల్ కేసు మనకి తెలుసు. కానీ దేవుడు మన సంఘ ప్రార్థనలు ఆలకించి ఆయన్ని అద్భుత రీతిగా స్వస్థపరిచి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చాడు. కాబట్టి ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఆశ్చర్య కార్యాలు ఇతరులకి చెప్పినప్పుడు ఇతరుల్లో కూడా ఆశ్చర్యం కలుగుతుంది, ఇతరుల్లో కూడా దేవుడి మీద నమ్మకం కలుగు. అంతేగాని మనమే అల్లిపోయి, అమ్మో కరోనా వచ్చిందట అంటే మనం ఇంకా అల్లిపోయి, వాళ్ళు ఒకటి చెప్తే మనం 2 చెప్పి, మనం లోకంతో కలిసిపోకూడదు. ఒక క్రైస్తవుడిగా మనం దేనికి భయపడకూడదు. సాతాను భయం కలుగజేస్తుంది. మనకి ధైర్యంగా ఉండాలి అంటే దేవుని ప్రార్థించాలి, దేవా నాకు ధైర్యం దయచేయి, నాకు ధైర్యం దయచేయి,
మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడిగినట్లయితే పట్టుదలగా దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. మనం లోకానికి సాక్షులుగా ఉండాలి. మీరు ఓసన్న గారి జీవిత చరిత్రను చూస్తే రక్తం కక్కుకుంటూ చనిపోవలసినటువంటి ఓసన్న గారు దేవుడు ఆయన ముట్టి స్వస్థపరిచిన తర్వాత దేవుడికి కృతజ్ఞతగా తన జీవితాన్ని దేవుడికి అర్పించుకొని గొప్ప సేవ చేసి ప్రపంచంలో 1400 మందిరాలని ఆయన స్థాపించి ఆయన పరుగు తోద ముట్టించాడు. అదే రీతిగా మీరు దినకరణ గారి జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే దినకరణ గారు ఉద్యోగం లేక ఆర్థిక సమస్యలతో సతమతమై ట్రైన్ కింద పడి చనిపోదామని ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరిన వ్యక్తి యేసుప్రభు తనతో 3 గంటలు మాట్లాడి తనకి స్వస్థతనిచ్చి తనకు ఉద్యోగాన్ని ఇచ్చి ఆయన ఆ మేలుని ఇతరులకు చెబుతూ తన గొప్ప సేవ సాక్షిగా గొప్ప సేవకుడిగా ఆయన సేవ చేశాడు. అదే రీతిగా మీరు పాల్ యాంగీచౌ గారి జీవిత చరిత్రను కానీ చూసినట్లయితే పాల్ యాంగీచౌ గారు ఆ టీబీ వ్యాధితో ఇంకా డాక్టర్లు నువ్వు చనిపోతావు అని చెప్పిన సమయంలో ఒక చిన్ని బాలిక ఆయనకి బైబిల్ గ్రంథం ఇచ్చి దేవుడి గురించి చదువుమని చెప్పి చెప్పినప్పుడు ఈ వేట సంఘానికి సంఘ కాపరిగా ఉంటూ ఆయన తన సేవను కొనసాగిస్తూ. మరి మన జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక్క మేలు కూడా చేయలేదు అని ఎవరన్నా చెప్పగలరా? అసలు దేవుడు మేలు చేయ అసలు దేవుడు నేనంటే చెప్తాను, దేవుడు మేలు చేయని రోజంటూ లేదు. దేవుడు మేలు చేయబట్టే మనం నేటికి సజీవంగా ఉన్నాం. కాబట్టి ఇన్ని మేలు పొందిన మనం ఇతరులకు ఏమైనా చెప్తున్నామా? దేవుడు మన పట్ల చేసిన మేళ్లను మన ఇతరులకు వివరించాలి. లోకం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళని ప్రోత్సాహపరిచేవాళ్ళు లేరు. ఎవరైనా మా అన్యులు మా కొలీగ్స్ వాళ్ళు కరోనాతో మా బాధపడుతున్నారని తెలిస్తే నేను ఫోన్ చేసి మీకు ప్రార్థన చేస్తున్నాను అని అంటే వాళ్ళు ఎంతో సంతోషపడిపోయి చాలా థ్యాంక్స్ అండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. మన క్రైస్తవుల్లో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే మన వెనుక పెద్ద సంఘం, మన వెనుక ఒక ప్రార్థనా గుంపు ఉంది. మనం దేవునికి భయపడవలసిన అవసరం లేదు. మనకి చిన్న అనారోగ్యం వచ్చిందా? రానివ్వండి. ఒక శ్రమ మన శ్రమలలో మనం ఆయనను స్తుతించగలం. శ్రమలలోనే మనం రాటు దేలుతాం. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. మీరు యేసేబు జీవితాన్ని చూసినట్లయితే యేసేబు మొట్టమొదట గోతిలో తొయ్యబడ్డాడు, తర్వాత అక్కడి నుంచి చెరసాలలోకి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి సింహాసనం ఎక్కేశాడు. కాబట్టి మీకు ఇక్కడ గోయ అనుభవం, చెరసాల అనుభవం లేకుండా సింహాసనం అనుభవం ఉండదు. కానీ మనకి ఈరోజు యేసు ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడక, నువ్వు భయపడొద్దు, నువ్వు సాగిపో, నువ్వు ఎడమకి చూడక కుడికి చూడక పైకే చూడు. ఆనాడు మోషే ఏం చేసాడంటే అటు ఇటు చూసేటట ఎవడు లేదని ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పెట్టేశాడు. అదే కానీ అటు ఇటు కాకుండా పైకి చూసినట్లయితే దేవుడు ఏదో దారి చూపించేవాడు. అదే కానీ మీరు అబ్రహాము జీవితంలో చూస్తే అబ్రహాం ఏం చేసాడంటే తన కొడుకుని బలి ఇమ్మన్నప్పుడు ఆయన పైకి చూశాడట. పైకి చూస్తే ఆ పొదల్లో చిక్కున్న ఆ పొట్టేలును దేవుడు చూపించాడు. కాబట్టి మనకి ఏదైనా శ్రమ కానీ ఏదైనా బాధ కానీ కలిగినట్లయితే మనం పైకి చూడాలి. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తాడు. నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అని చెప్తాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుడితో మన సమయాన్ని గడపాలి. మీరు యెహోషువ గ్రంథం 1:9 చూస్తే దేవుడు అంటాడు యెహోషువతో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడక, జడియకు,
నీవు నడుచు మార్గములన్నిటిలో యెహోవా నీకు తోడే ఉన్నాడు. ఆనాడు యెహోషువకి వాగ్దానం చేసిన నా నజరేయుడైన యేసు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, మీరు జడియొద్దు, మీ నడుచు మార్గం అంతట్లో నేను మీతో వస్తాను. మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, దేవుడే మాట్లాడుతున్నాడు. మా దేవుడు సజీవుడు, నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఆనాడు యెహోషువతో మాట్లాడిన దేవుడు ఇదే రోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడొద్దు, మీరు నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి, మీరు జడీకండి, పరిస్థితులను చూసి జడీకండి, ఈ వార్తలను చూసి జడీకండి, ఈ అనారోగ్యాలను చూసి జడీకండి. మీరు ఒకదానికే భయపడండి, ఏంటంటే పాపాన్ని చూసి భయపడండి, పాపానికి మీరు భయపడండి, అంతేకాని ఇంక దేనికి భయపడద్దు. కాబట్టి ప్రకటన గ్రంథం చివరిగా ప్రకటన గ్రంథం 1:18 చదివినట్లయితే, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకండి, నేను మొదటి వాడను, నేనే అల్ఫా, నేను కడపటి వాడను, నేనే ఒమేగా, నేను జీవించి వాడను. ఆయన జీవిస్తున్నాడు, ఆయన మరణించలేదు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. కాబట్టే ఈరోజు మనకి ఆయనకి మొరపెట్టుకునే భాగ్యాన్ని దయచేశాడు. కాబట్టి ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. కాబట్టి మన దేవుడు సజీవుడు, మన దేవుడు జవాబిచ్చే దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు, మన దేవుడు వాదార్చే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. యెహోవా రాఫా, నేను పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలుగుద్ది అని చెప్పాడు. మన జీవితంలో ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు స్వస్థత కలగలేదు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, ఒక్కసారి మన జీవితాన్ని ఏమి లేదు. మనం మోకరించి దేవుడు మన జీవితంలో ఎన్ని మేళ్లు చేశాడు ఒక్కసారి కానీ మనం నెవరేసుకుంటే మన మన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఎన్ని మేళ్లు చేశాడు మన ఆర్థిక విషయాల్లో, శారీరక విషయాల్లో, శ్రమలలో, చిక్కుల్లో, నిందల్లో, బాధల్లో, ఎన్ని విషయాల్లో దేవుడు మన పట్ల మేలు చేశాడు. చివరగా ప్రకటన గ్రంథం 2:10 మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇచ్చదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదాను. కాబట్టి మనం మరణం వరకు నమ్మకంగా ఉందాం, పరిస్థితుల వైపు చూడొద్దు, ఎర్ర సముద్రం వైపు చూడొద్దు, వెనుక ఫరో సైన్యం వైపు చూడొద్దు, ఎడం పక్కన ఉన్న కరోనా వైపు చూడొద్దు, కుడి పక్కన ఉన్న బ్లాక్ వైట్ ఫంగస్ వైపు చూడొద్దు. యేసు ప్రభు వైపే, సజీవుడైన మన దేవుడి వైపే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వైపే మనం ఉండి అంతం వరకు నమ్మకంగా ఉండి, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. కాబట్టి మన త్వరలో అందుకోబోయే ఆ జీవ కిరీటాన్నే మన యొక్క మనసులో పెట్టుకొని ఆ యొక్క పరుగు పందులో పరిగెట్టేవాడు, ఆ యొక్క ఆ ఇవ్వబోయే ఆ కప్పు లేదా గోల్డ్ మెడల్ మీదే దృష్టి పెట్టుకొని అటు ఇటు చూడకుండా ఏ రీతిగా పరిగెడుతూ పోతాడో అదే రీతిగా మన దృష్టిలో మన ఎదుట ఉంచబడిన ఆ జీవ కిరీటాన్నే మన దృష్టిలో పెట్టుకొని మన జీవితాల్ని కాపాడుకుంటూ ఎటువంటి పాపానికి గురి కాకుండా దేవుడి వైపే దృష్టి పెట్టి ఈ లోకం వైపు కానీ పాపం వైపు కానీ శాపం వైపు కానీ రోగం వైపు కానీ చూడకుండా ఓపికతో పరిగెట్టి ఆ జీవ కిరీటాన్ని మనందరూ పొందుకునే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అందించిన రమణరావు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. భయపడకూడదు అనే మాటల నుంచి కూడా చక్కని ఆలోచనలు మన ముందు ఉంచారు. రోమా పత్రిక 8:1 ఒక మాట పౌలు 31 రాస్తాడు. రోమన్స్ 8:31 31 ఏమన్నాడంటే, ఇట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు.
ఇట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని చెప్పేసి ఒక నిర్ధారణ, ఒక సాక్ష్యం ఆత్మ మనకు దొరుకుతుంది, కలగాలి, కావాలి. అలా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడని చెప్పేసి కూడా పౌలు రాస్తున్నాడు. ఒకే వాక్య రెండు ప్రశ్నలు ఉన్నాయి, మనకు విరోధి ఎవడు కూడా లేడని చెప్పేసి రాస్తున్నాడు. పైన మాట ఏమంటే, ఇట్లుండగా ఏముంది అని మాట చూస్తూ ఉంటే ఆయన తన క్రియ మనలో జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అపే వాక్యం చదువుతున్నట్లయితే కనుక, సో అలా దేవుడు తన క్రియ మనలో జరిగిస్తున్నాడు. అదేమిటి అంటే తన కుమారుని యొక్క స్వరూపాన్ని మనలో తీసుకొస్తూ ఉన్నారు. అంత గొప్ప కార్యం చేసే దేవుడు మిగతా అంశాల్లో ఎందుకు మేలు చేయడు అని చెప్పేసి కింద మాట ప్రశ్న వేస్తున్నాడు. సో ఒకటి, ఆయన క్రియ మనలో జరుగుతుంది. రెండు, మన పక్షంగా దేవుడు నిలిచాడు అని చెప్పేసి కూడా రాస్తున్నాడు. సో ఎవరిలో అయితే దేవుని క్రియ జరుగుతుంటుందో, ఎవరిలో, ఎవరి హృదయంలో, ఎవరి ఆత్మలో, ఎవరి స్వరూపంలో, ఎవరి యొక్క స్వభావంలో దేవుని క్రియ జరుగుతుంటుందో, వారికి విశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, తర్వాత ఒక భరోసా తన ఆత్మలో తనకి కలుగుతూ ఉంటుంది. నీడ మన వెంట నడుస్తున్నప్పుడు మన ముందో మన వెనక్కి వెళుతూ ఉంటే, అంటే సూర్యుడు ముందుకుంటే నీడ వెనక ఉంటుంది, సూర్యుడు వెనకాల ఉంటే నీడ ముందు ఉంటుంది, మీకు తెలిసింది అది. నీడ మన వెంబడిస్తున్నప్పుడు మనకు అవగాహన ఉంటుంది, తర్వాత ఒక నిశ్చయిత కూడా ఉంటుంది, అది నా నీడ అని చెప్పేసి. అలా దేవుని క్రియ కూడా మనలో జరుగుతూ ఉన్నట్లయితే ఆ అనుభవం మనకు తెలుస్తుంది. ఆయన చేసే విధానము, ఆయన మాట్లాడే విధానము, పద్ధతి, ఆయన ఇస్తున్న మార్పులు, చేర్పులు, దిద్దుబాటు, పశ్చాత్తాపము, ఆదరణ, ప్రోత్సాహం, ప్రేమ అనేక అంశం మనకు కలుగుతుంటే ఇవన్నీ దేవుడు మనలో చూస్తే క్రియ. సో ఇట్లుండగా ఏ మనం ఎట్లుండగా ఇవన్నీ జరిగిస్తూ ఉండగా, ఆయన నీలో ఉండగా, నీతో ఉండగా, నీ పక్షంగా ఉండగా, ఇవన్నీ జరిగిస్తుండగా ఇక మనం దేని భయపడాలని చెప్పేసి పౌలు అప్పుడు రెండో మాట రాస్తున్నాడు. ఇజ్రాయిల్ పక్షంగా ప్రభు ఉన్నారు, కొద్ది తెగుళ్ళ చేత ఎగుపుతులైన ముత్తి వేశారు, అయితే ప్రభు వారు మాత్రము పసుక గుర్రపు లెక్క రక్తపు ప్రోక్షం చేత ఇజ్రాయిల్ విముక్తి కలిగేశారు. 10 తెగుళ్ళ చేత ఎగుపుతుల ముత్తి వేస్తున్న దినాల్లో ప్రభుని కాపాడుకోలేదా? 10 మారులు అంటే కపలు వస్తుంటే రక్త నీరు నీరు రక్తంగా మారుతుంటే, ఆ తర్వాత తొలిసూలు చంపబడుతున్నప్పుడు, ఇలా 10 తెగులు దొరుకుతున్నప్పుడు ఇస్రాయిల్ వారు ఎలా ఉన్నారు? సరే మరణం చేసుకున్న వారు, వారు ఎంత భద్రపరచబడ్డారు, క్షేమంగా ఉన్నారు, వారి గుడాలలో వారికి నష్టం ఏమీ లేదు, అందులో ఒక్కడ కూడా తీసుకుని పోబడలేదు, వారికి అన్ని రకాల మేలు పొందుకున్నారు. ఇవన్నీ వారికి పక్షంగా ప్రభు వారిలో చేస్తారు, వారి గుడాలలో చేస్తారు. ఇవన్నీ చేసినా సరే వారు సముద్ర పద్ధకు వచ్చేసిన తర్వాత వారు కొంత తడబడిపోయి తుడిపడిపోయి కేకలు వేస్తే కూడా మేము చస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని పోలి ఉంటున్నాడు అంటే ఎట్లుండగా ఏముందో, ఎట్లుండగా అంటే ఆయన మీలో చేశారు చేశారా, మీతో చేశారు చేశారా, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే కనుక అప్పుడు ఇక మన పక్షంగా ఆయన ఉండబట్టి మనకు విరోధి ఎవడు అనే మాట రాస్తున్నాడు. సో ఇన్హెరెంట్గా ఆయన నీలో, నీ గుడారాల్లో, నీ కుటుంబాలు మీ చేశారు ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటుండి ఉండాలి. ముఖ్యంగా ఆత్మసంబంధంగా ఎన్ని చేస్తారు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అవన్నీ మన విశ్వాసం కలిగేయటం చేత, మాకు ధైర్యం ఇవ్వటం చేత, ఆ తర్వాత మన పక్షంగా ఆయన ఉండబట్టి ఇక మన విరోధి ఎవడు అనే ప్రశ్న కూడా వేయటానికైనా సాహసం, సాహసోపేతన, ఒక శక్తివంతమైన ప్రార్థన జీవితం కూడా మనం తప్పకుండా కలుగుతూ ఉంటుంది. సో ఆయన మనలో ఉన్నారు, ఆయన మనతో ఉన్నారు, మన పక్షంగా ఉన్నారు, అంతేకాకుండా మన మంచినే కాకుండా మన అంతరాత్మ విశిస్తూ కూడా దేవుడి క్రియ జరిగిస్తున్నారు. సో అలాంటి దేవుని ఉనికిని మనం సమృద్ధిగా కలిగి ఉండాలి. ఆయన మన పక్షంగా ఉండాలి. ఒక ముగింపు మాట, ఆయన మన పక్షంగా ఉండాలంటే మనం కూడా ఆయన పక్షంగా ఉండాలి. అంటే ఆయన పక్షంగా అంటే ఆయన వాక్య పక్షంగా, ఆయన నీతి త్రోవల పక్షంగా, ఆయన సిలువ పక్షంగా కూడా జీవిస్తూ ఉండాలి. అలా కాకుండా ఒకవేళ మనం ఆయన పేరు పెట్టుకుని కూడా లోకపక్షంగా జీవిస్తుంటే, లోక రీతిగా నడుస్తూ ఉంటూ ఉంటే కనుక అదంతా మనకి మేలుకరం ఎప్పుడు కూడా కాదు. అది అంటే ఏ గుంపులో ఉంటే ఆ గుంపులో చేరిపోవద్దు. లోకంలో ఉన్నప్పుడేమో లోక మాటలు, లోక పద్ధతి కూడా ఉండవద్దు. ఆలోచించండి, మీరు లోకంలోకి వెళ్ళిన తర్వాత లోక మోచాటు, లోక మాటలు మాట్లాడుతున్నామంటే అసలు నీవు ఎవరి పక్షంగా ఉన్నావో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుల యొక్క ఉనికి ప్రత్యేకంగా ఉంటుంది, పరిశుద్ధుల యొక్క మాట ప్రత్యేకంగా ఉంటుంది, పరిశుద్ధుల వస్త్రధారణ, వేషధారణ, జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. సో ఎవరి పక్షంగా ఉన్నావో కూడా అది స్వస్థంగా తేటగా లోకంలో కనపడుతూ ఉంటూ ఉండాలి. అలా కానట్లయితే కనుక లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపులో కలిసిపోయి వస్త్రధారణ రీతిగా, మాట ఆ రీతిగా, జీవితం ఆ రీతిగా, కుటుంబం ఆ రీతిగా, నీ పద్ధతి, నీ ప్రవృత్తి, నీ జీవన వ్యాపారాలన్నీ ఆ రీతిగా ఉంటుంటే, అంటే అన్యాయం చేస్తూ, అబద్ధం ఆడుతూ, అసత్యం పలుకుతూ కూడా, కలగాపలంగా ఉంటూ, పనులు ఎగ్గొడుతూ కూడా, అధికారాన్ని ధిక్కరిస్తూ, తృణీకరిస్తూ కూడా, లంచాలు ఇచ్చుకుంటూ అవినీతిగా జీవిస్తుంటే కనుక విని పక్షంగా దేవుడు ఉండటానికి అసలు నువ్వు ఆయన పక్షంగా ఉంటే కదా. సో దేవుని పక్షంగా ఉండేవాడు జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, లోకం చూస్తుంది, తర్వాత శత్రువు కూడా చూసి సాక్ష్యం పెరుగుతాడు. ఏమంటే మీరు నిజంగా దేవుని పిల్లలే, దేవుని పక్షం ఉన్నారని చెప్పేసి వారు సాక్ష్యం పెరుగుతారు. అలాంటి ఒక స్థితి తీర్మానంలో కావాలి. విచారం ఈ రోజుల్లో లోకం అన్ని బహుభయంకరంగా అది ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేత అసలు దేవుని పక్షం ఉన్నావా లేవా అన్నంతగా దానిలో పడి కొట్టుకుపోతూ ఉన్నది.
ఆధ్వర్యపడి ఆరాధన వస్తే అందరి వల్ల మనం కూడా లోహరీతిగా తినేతర గంతులు వేస్తుంటే గనక మనం ఏమైనా పక్షంగా ఉన్నామో మనకే తెలియపోతూ ఉంటుంది. అందుకని విశ్రాంతి దినాన్ని మనం ప్రత్యేకంగా తీసుకుంటూ ప్రత్యేకం గడుపుతూ కూడా ఆయన ఆరాధన చేస్తూ, లేక ఆ తర్వాత అవకాశం ఉంటే ఆయన ప్రచురించి చేస్తూ కూడా 10 మందికి చెప్పదగిన మేలు చేస్తుంటే గనక ఆయన ఎంతో దేవుని కొరగా ఉంటుంది. సో దేవుని పక్షం ఉన్న వారి జీవితము, వారి గుడారము, వారి కుటుంబం కూడా తప్పకుండా కూడా చాలా ప్రత్యేకంగానే ఉండి తీరుతుంది, ఉండాలి కూడా. అబ్రహం గురించి కూడా సాక్ష్యం పలుకుతూ ఆ రోజులు అంటారు కదా, నీవు మా మధ్యన ఘనమైన మహారాజువైన అని చెప్పేసి అంటారు. దీన్ని బట్టి అంటే సంపద బట్టి కాదు, కానీ అబ్రహం యొక్క స్వస్థాయిని బట్టి, అబ్రహంకున్న ఆత్మీయ అధికారం బట్టి, అబ్రహంకున్న ధైర్యాన్ని బట్టి కూడా ఆ మాట పలుకుతూ ఉంటారు. ఎందుకంటే అబ్రహంకున్న సంపద బట్టి అయితే కనుక రాజులు ఆ మాట పలక నగత్యం లేదు. రాజులు లేని ధైర్యము, గుండె నిబ్రము, విశ్వాసం, ఆ ధైర్యం అదంతా ఉండబట్టి ఆ మాట పలుకుతున్నారు. బికాస్ మోర్ లైక్ కింగ్, రాజు కన్నా కూడా మరింత అధికారంతో సొగసుతో ఉండబట్టి ఆ మాట పలుకుతున్నారు. సో అట్లా మన జీవితాలు దే హ్యావ్ టు స్పీక్ ఎ లాట్. మన జీవిత విధానం వాళ్ళు పలుకుతూ ఉండాలి. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు అంటానికి ముందు మన జీవితం సాక్ష్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన క్రియలు జరిగిస్తున్నప్పుడు లోక వాటిని బట్టి కూడా కొంత సాక్ష్యం పలుకుతుంటుంది. కావడం చేత పౌలు ఇచ్చిన వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఊహించేసుకుందాము, నిమిడిని పక్షంగా ఉన్నప్పుడు ఇక మన విరోధి ఎవడు అని రాసి ప్రశ్న వేసి కిందకి వెళ్ళి పట్టి అంత ఇస్తాడు. అస్థిరత అయినా, కలిమైనా, ఖడ్గమైనా, లేమైనా, ఇవన్నీ కూడా ఆయన ప్రేమ నుంచి నిన్ను నన్ను ఎడబాబు గలవు అని చెప్పేసి రాస్తున్నాడు. నిజమే సహోదరుడు చెప్పినట్టు కానీ చివరికి ఒకవేళ రోగమైనా తెగిలైనా సరే మరణం సైతం ఆయన నుంచి మనం ఎడబాప నేరవు. ఒకవేళ ఏ ఇబ్బంది కలిగినా సరే, ఒక ఇంత బలహీన పడినా సరే ప్రభువారు సమర్థుడైనాడు, ఆయన మళ్ళీ స్వస్థపరుస్తారు. అలా అని చెప్పేసి అజ్ఞానంగా అనాలోచితంగా రోగానికి అప్పగించుకొని చెప్పట్లేదు. కానీ నీ మార్గంలో నువ్వు దేవుని కొనసాగుతున్నప్పుడు తెలియకుండా వచ్చి అంశాలు కొనుంటూ ఉంటే అలాంటి వాటిని ప్రభువే పరిష్కారం చేసుకుంటారు. దుమ్ము మీద పడినట్టు కానీ, ధూళి మీద పడుతున్నట్టుగానే నీ విధులు వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు లోకంలో ఉన్నప్పుడు తెలియకుండానే కొన్ని రకాల అంశాలు, సమస్యలు, ఇబ్బందులు, లేకపోతే కరువులు, ఖడ్గాలు కొంత మన మీద పడుతుంటాయి, తెగుళ్ళు పడుతుంటాయి. అయితే ప్రభువారి ప్రేమను బట్టి ఆయన పక్షంగా మనం జీవిస్తుంటే ఆయన మన పక్షంగా ఉండి అవన్నీ కూడా తప్పించి దాటించే గొప్ప దేవుడిగా వాక్యం హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈ ఉదయం విశ్వాసులారా, ధైర్యంగా ఉండండి, భయపడకుండా ఉండండి. అదే సమయంలో లివ్ ఆన్ హిస్ బిహాఫ్. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఈ రోజున దేవుని పక్షంగా ఈ గడియందు, ఈ ప్రాంతంలో, ఈ గృహంలో, ఈ ఉద్యోగంలో, ఈ పరిస్థితిలో నేను ప్రతినిధిగా ఉన్నాను అని చెప్పేసి నిలబడటానికి ఎప్పుడు కూడా ధైర్యం తీసుకోవాలి. అబద్ధం ఆడవద్దు, అసత్యం చెప్పవద్దు, లౌకికమైన అంశాల చేత నింపబడిన వాడు అండి. అసలు నువ్వు ఎవరిని వాడవయ్యున్నావో, ఎవరు ఎవరిని సేవిస్తున్నావో కూడా అది తెలియబడినంతగా, అది మరుగైపోయేంతగా అద్రహితంగా అస్తవ్యస్తంగా జీవించవద్దు. లోకం చూసినప్పుడు మనం ఒకటి, వాళ్ళు ఒకటి, వాళ్ళు ఒకటి, మనం ఒకటి అన్నట్టుగా కలగాపలంగా జీవితాన్ని బట్టి కనుక వారు అలా మాట్లాడుతుండే కనుక మన సాక్ష్యం పడైపోయినప్పుడు ఇక మన పక్షంగా దేవుడు ఇంకేమి పలకగలడు. అందుకని మొరదకాయ గురించి అద్భుతమైన మాట ఉంటుంది కదా, అందరూ మోకరిస్తున్నారు హామానికి, వంగుతూ నమస్కరిస్తున్నారు, కానీ మొరదకాయ మాత్రం సత్యానికి భిన్నమైన అంశం అవడం చేత, అది వాక్యానికి భిన్నమైన అంశం అవడం చేత అతడు వంగకయు నమస్కరించయు మోకాళ్ళు నీకు కూడా మొరదకాయ ఒక సుయోని కుండలాగా నిలకడగా స్థిరంగా దేవుని ఉండబట్టి హామాను అతను ఢీకొన్నాడు. కానీ హామాన్ అన్న మన ఆ మనిషి మాత్రం ఈ కొండను ఢీకొట్టి తను విచ్ఛిన్నమైపోయాడు. కానీ మొరదకాయ మాత్రం అలా కాలంతో నిలబడిపోయి మనతో మాట్లాడుతున్నాడు. అలా విశ్వాసారా, దీనికి వంగవద్దు, దీనికి మోకాళ్ళు అనవద్దు, దీనికి నమస్కరించవద్దు, దీనికోసం కూడా జీవితాన్ని తాకట పెట్టవద్దు. కానీ సత్యం కోసం, నీతి కోసం ప్రభుపక్షంగా ఉంటే కూడా, ఆయన పక్షంగా నీవు ఉంటే నీ పక్షంగా ప్రభు తప్పకుండా ఉంటాడు. ఏసేపు పక్షం ప్రభు ఉన్నాడు, ఏసేపు గద్దె నుంచి గోధు నుంచి గద్దె ఎక్కుతున్నాడు. దావీదు పక్షంగా ప్రభు ఉన్నారు, ఉండబట్టి దావీదు చెరసాల అరణ్యవాసి నుంచి కూడా అంతఃపురానికి అద్భుతంగా తను అడుగు పెట్టేసి అనేక దినాల పాటు పరిపాలన వ్యక్తిగా చూసుకోవచ్చు. దానిలో పక్షంగా ప్రభు ఉన్నాడు, సింహాల బోల నుంచి కూడా అతను సింహాసనం ఎక్కడానికి ప్రభు వారు మార్గం సిద్ధం చేస్తున్నారు. ఇలా బైబిల్ గ్రంథం చూస్తూ ఉంటే దేవుడు పక్షంగా ఉన్న భక్తుల జీవితాల్లో వరంతా కూడా చెరల్లో సంకెళ్ల మధ్య ఉన్నప్పటికీ కూడా వారు ఒకవేళ గోతుల్లో ఉన్న, సింహాల బోల్లో ఉన్న, కరువుల్లో ఉన్న, ఖడ్గాల్లో ఉన్న, క్షామాలు ఉన్నా సరే అవన్నీ తాత్కాలికమే. కానీ దేవుడు పక్షంగా ఉన్నప్పుడు అద్భుతమైన మార్పును, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అక్కడ వారు చూసినట్టుగా వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. వాడు భయపడిపోయి మనం వీటికి వాటికి తలదించి తల ఉంచి జీవితాన్ని, తర్వాత ఆ ప్రశ్నానుభవాన్ని కూడా తాకట్టు పెట్టి వేసుకుంటే కనుక తర్వాత మన నెత్తిలో కొట్టుకున్నా సరే, గంగోలు పిడిచినా సరే ఆయన సహకారం మనకి తొడ కష్టమవుతుంది. అందుకని ఈ ప్రపంచంలో మనకి విపరీతమైన శోధనగా ఉంది, సమస్యగా, శ్రమగా ఉంది, పాపం విరిపిస్తూ ఉంది, ఏమనొస్తుంది, తర్వాత లౌకిక ఆచారాల పద్ధతులు మనం తొందర చేస్తున్నాయి. కానీ అటు చూడగా వెనక వాక్యంతో పొత్తు పెట్టుకునే ప్రార్థన జీవిస్తూ ఆత్మ బలవంతుడే అండి, ఎప్పుడు కాపాడన ఆయన పక్షంగా నువ్వు జీవిస్తూ ఉండాలి.
సో ప్రతిరోజు అది మనం గుర్తుపెట్టుకోవాలి, నేను ఆయన పక్షవాడన, ఐ స్టాండ్ ఆన్ హిస్ బిహాఫ్, ఐ లివ్ ఆన్ హిస్ బిహాఫ్ అని చెప్పేసి ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. మనది ఏ పార్టీ కాదు, మన అందమంది పరలోక రాజ్యం వ్యక్తి అవడం చేత ఏ గుంపులో చేరవద్దు, ఏ మాట మాట్లాడవద్దు, కానీ ఆయన పక్షంగా ఎలాగైతే ఉన్నారో భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పరిశుద్ధులు ఉన్నారు, ఆ గుంపులో ఉంటూ వారితో ఉంటూ వారి మంచి సివిస్తూ కూడా నువ్వు అది మరణం చేసుకున్నట్లయితే కనుక నీ పక్షంగా దేవుడు వసించి జీవించి నివసించి దిగి వచ్చేసి ఆయన వారికి ఏం చేస్తాడో కూడా నీకు కూడా మళ్ళీ తప్పకుండా కూడా అదే చేస్తూ ఉంటాడు. కానీ మన ఐడెంటిటీ, నెవర్ లూజ్ యువర్ ఐడెంటిటీ, నీ ఐడెంటిటీని మాత్రం అసలు ఎప్పుడూ కోల్పోవద్దు. ఐడెంటిటీ కార్డు లేకుండా ఎలా గుర్తింపు ఉండదు, ఈ ఐడెంటిటీ లేకపోతే మన పరలోకంలో గుర్తింపు ఉండదు. ఆ ఐడెంటిటీ ఏంటంటే నేను ఆయన పక్షం వాడు అంతే, ఆ మాటే. ఆయన పక్షం ఉన్నట్లయితే కనుక నీ సర్వస్వాన్ని కూడా ఈ రోజున ఆయన అంకితం చేసుకుని నువ్వు అలా జీవిస్తుంటే కనుక దేవుడు తప్పకుండా కూడా నీ పక్షంగా తనున్నట్లుగా ఆయన రుజువు పలుకుతాడు, పరలోకం పలుకుతుంది, దూతలు కూడా పలుకుతారు. ఆ ఫలాలు, ఆ క్రియాఫలాలు అవన్నీ నీ జీవితం త్వరగా నువ్వే కోసుకోబోతూ ఉన్నావు. విశ్వాస ద్వారా భయపడవద్దు, మనం పక్షం వారం విన్నాం, ఆయన మన పక్షంగా కూడా ఈ రోజున ఉన్నాడు. ఆమేన్. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రార్థన పూర్వకంగా దేవుని త్రోలు మనం కొనసాగిపోదాం గాక. ప్రార్థన చేసి మనం ముగించేసుకుందాం. ఈ రోజున కొంత కుదరకపోవటం చేత మన గూగుల్ మీట్లో యాడ్ అయ్యాము, మనం గ్యాదర్ అయ్యాము. ఈ మెసేజెస్ మనకు దొరకదు, ఇంకా యూట్యూబ్ రాదు, ఉండదు, రికార్డ్ అవ్వలేదు. నెక్స్ట్ వీక్ మాత్రమే సరి చేసుకుని మళ్ళా యథా ప్రకారం యూట్యూబ్లో కంటిన్యూ అయిపోయినప్పుడు మెసేజ్ మన రికార్డింగ్ ఉంటుంది. ఒకవేళ చూడని వారు ఉంటే కనుక చూడవచ్చు కూడా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. గతం లోకంలో పుట్టాం, పెరిగాం మేము, అప్పుడు మేము లోకపక్షంగా జీవించాము నా తండ్రి. ప్రభువా, అంధకారం ఒక లెక్క అపవిత్రత చేత, మనలో మురుగు చేత మా హృదయాలు చెడిపోయి పాడైపోయి మా జీవితం అంటే ఏమిటో అలా మా భవిష్యత్తు తెలియక అస్తవ్యస్తంగా జీవించాను నా తండ్రి. అన్నాడు పాపంతో పోతూ, శాపంతో పోతూ, లోకంతో పోతూ జీవించి కలగాపలంగా ఉండి తప్పైన కుమారులాగా పందుల పొట్టు తింటూ కూడా బురదలో పొరలాడుతూ నా తండ్రి. అయితే ఇప్పుడు మాదంతా మా ఆత్మకు అది అసహ్యకరమైన హేయమైనగా నీ వద్దకు వచ్చేస్తాం నా తండ్రి. ఈ గ్రహింపు మీరు ఇచ్చారు, ఈ గుర్తింపు మీరు ఇచ్చారు. ఇప్పుడు నీ పక్షంగా బ్రతక కోరుతుండగా తండ్రి, నీ క్రియ మాలో బలంగా జరిగించండి. పౌలు సెలవిచ్చినట్టుగానే స్వామి, నీ స్వరూపం పొందగోరుతుండగా ఇది బహు ప్రయాసమైన పనే, కానీ అది మీరే తేవాలి, మీ క్రియ జరిగించాలి. శిల్పకారి వలె మీ కార్యం జరిగిస్తున్న జీవితాల్లో మీ రూపాన్ని నీ పొల అన్ని జీవితాలు తేవాలని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. నీ కోసం జీవించే సాక్షి జీవితాన్ని ఈ రోజున ఈ ఉదయం కూడా కూడిన ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ప్రభువా, చాలా ఒత్తిడిలో మేము ఉంటున్నాం. మా చుట్టూ ఉన్న ప్రపంచం, లోకం, పాపం, చెడుతనం అంతమించి మా శరీరం కూడా మనం గెలుపులు చేస్తుండగా మా ఆత్మ దేనికి లొంగక వంగక అది నీతో నీలో ఉంటే కూడా మొరతకే వెళ్ళి అది మోకాళ్ళు అనక ప్రభువా, మా ఆత్మ నీకు మాత్రమే మోకరిస్తూ కూడా నీకు తల దించుతూ కూడా నీకు చెవికి ఆలకించకుండా కూడా సంపూర్తిగా అది నీ దాస్తునిగా జీవించే స్థితిని ఆత్మను గ్రహించాలని కోరుకుంటున్నాను మా తండ్రి. ప్రభా, నా తను మేము చెల ఉన్నట్టుగానే ఇది శరీరం ఉందన్నాం, అయినప్పటికీ కూడా ఈ చెర మాకు హాని కలిగించకుండా ఈ చెరలో ఉన్నట్లుగానే ప్రభా కొంతకాలం వసించవలసి ఉంటుంది. కానీ నా తండ్రి, దీని నియంత్రణ, దీని పట్టు నుంచి తప్పించి వేసి నిర్ధున్నంగా మీ రక్తాన్ని కడిగి శుద్ధి చేయబడి ప్రతి మల్లె మురికి తప్పించబడిన ప్రభా పవిత్రత కలిగి జీవిస్తూ కూడా మాటలో, తలంపులో, నడకలో, ప్రవర్తనలో, సంభాషణ, నిద్రలో సైతం మా కలల్లో కూడా, మహాభావాల్లో కూడా, నా ప్రవణమును కణకణము కూడా పవిత్రత కోరుకుంటూ కూడా జీవించి బాగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను మా తండ్రి. ఇది మా మించింది, మీరు మాకు అతీతమే. నేను ఎప్పుడు అడుగుతుండే కానీ ఆ స్వామి ప్రాణం పెట్టిన వాడు ఇవన్నీ ఎందుకు చేయ మానతావు గనక మీ రక్తం చేత అక్కడికి శుద్ధి చేయబడి ఇదిగో దీనిలో పొరలోకి వసించాలి. ఈ మా హృదయాల్లో, మా గృహాల్లో, మా కుటుంబాల్లో కూడా, మా పిల్ల పిల్లల్లో కూడా నీ పొరలోకి వసిస్తే కూడా పొరలోక సంబంధమైన సాక్ష్యం కలిగిండి. ప్రభా, నీ పక్షంగా మేము ఉన్నామని చెప్పి అంటానికి ఒక నిదర్శనంగా రుజువుగా మా కుటుంబాలని ఉంచాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. భక్తులు అలా జీవించారు, అప్పుడు వారి పక్షంగా మీ అద్భుతాలు చేశారు మీరు. అంచేత నీ మేళ్ళు ఆశిస్తే మా జీవితాల్లో ప్రభా నీకోసం జీవించలేకపోవటం, నిలబడలేకపోవటం అది సిగ్గు సోచని కనుక అలా కాకుండా సహాయం చేయాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. కార్యాలు జరిగించండి. అంతేకాకుండా భయపడినవద్దు, నిబ్బరం అనుగ్రహించండి. నిజమే ఆ మాట ఎంత వాస్తవం, ఎంత ఒత్తిడి గురవుతున్నాము, అయినప్పటికీ కూడా ప్రభు నిబ్బరం ధైర్యం ఆత్మ అనుగ్రహించడం మా తండ్రి. దేనికి భయపడిన అవసరం లేకుండా చూస్తూ కూడా నీ వలన వెలిగించబడుతూ బలపరచబడుతూ కూడా మా విశ్వాసం పురుకొల పడుతుండగా అడుగులు ముందుకు వేస్తుకుంటూ కూడా ప్రతి చంచలత్వాన్ని అధైర్యాన్ని కూడా మేము ఛేదించి వేసుకుంటూ ఒక ఖడ్గం చేత జయించి గుంపులో కుటుంబాలను నిలబెట్టాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. యవనస్తులకు ఆత్మాలను అనుగ్రహించండి, పెద్దలకు ఆరోగ్యం దయచేయండి, అకారణం తప్పించండి, కుటుంబాలందరికీ శక్తి స్వస్థ నెమ్మదిని గ్రహించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా ఉదయం పుట్టి ఆరాధన ఉన్నవారు బలహీనమైన బలవంతులుగా చేయడం మా తండ్రి, బలవంతులుగా చేయాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. కొన్ని కుటుంబాలు గెలిబిలిగా ఉన్నాయి, కుటుంబాలు కట్టండి, సమాధానం కలిగించండి, భర్తలు మార్పు తీసుకురండి, భార్యలు మార్పు తీసుకురండి, బిడ్డలు కూడా దేవంతుడికి మనసు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఏ కుటుంబమైనా స్త్రీ ఉదయం పుట్టి ఒకవేళ దుఃఖంతో ఉంటే ప్రభా
ఆ కుటుంబానికి మీరు దర్శించి దీవెనకరమైన క్రియ జరిగించిన కుటుంబంతో రక్షించబడిన ప్రభు ఒక్క మనసుతో భావంతో సేవించే భాగ్యవాలని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మా గృహాలన్నీ ప్రార్థన గృహాలుగాను సత్క్రియ చేసే గృహాలుగాను ఆరాధించే గృహాలుగా ఉండాలని ప్రార్థన కుటుంబాలు దీవిస్తున్నాను మా తండ్రి. హృదయ కవాటలు పోషిస్తున్నాం, అలాగనే కుటుంబ గుమ్మాలను పోషించబడి కుటుంబంతో సేవించే ధన్యత అందరికీ అనుగ్రహించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. అందరూ ఈ రోజున ఏకీభించి ఆరాధనలు ఉన్నారు, అందరూ పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. వారం అంతా మాతో ఉండండి, మళ్ళీ వారాంతం కలిసి వృక్షమని కలిగించండి. ఏ బలహీనత అంటకుండాను శరీరానికి కానీ మనస్సుకు కానీ ఆత్మకు కానీ ప్రభా మా సంబంధ స్నేహ సహవాసాలు అంటకుండా తీసి పారిస్తున్నాం ప్రభా, బలవంతులుగా ఉంచాలని కోరుకుంటున్నాను మా తండ్రి. నీకు పక్షంగా మేము ఈ రోజు నుంచి కూడా బయలుదేరగోతుండగా తండ్రి, ముఖ్యంగా వారం వెళ్ళబోతుండగా ఆ మాట జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా ఉండి వాళ్ళకి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను మా తండ్రి. లార్డ్ వి కాంట్ బట్ విన్ నో యూ క్యాన్, మేము చేయలేము కానీ మాకు తెలిసింది ఏమంటే నువ్వు మా అందరి చేయగలవు కనుక మీ క్రియలు జరిగిస్తా నమ్ముతున్నాను మా తండ్రి. చిన్న సంఘం ఆశ్రయించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ముఖ్యంగా చిన్నపిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కోరుకుంటున్నాను. బలపరచండి, మహిమపొందండి, వాక్యం చెప్పి దాసం దీవించండి, బలపరచి ఇంకా వాడుకోవాలి కోరుకుంటున్నాను. మీరు మహిమపొందండి, సమస్త మహిమ గంతాన్ని చెల్లించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక నిండు కృపా ప్రేమ సమాధానాలు ఆరాధనకి వేయించిన ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా ప్రభు సరుగు సదా తోడి నడిపించనే కాక, ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. శుక్రవారం మళ్ళా మనం కలుసుకుందాం.